జానీ మాస్టర్ను పట్టుకునేందుకు పోలీస్ బృందాలు నార్త్ ఇండియా వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులకు చిక్కనట్లే చిక్కి జానీ మాస్టర్ పారిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు లడక్ లో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీస్ బృందాలు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నా 2 రోజుల్లో పోలీసులు అదుపులో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు తెలంగాణ పోలీసులు ఈ కేసులో వివిధ రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పోక్సో కేసు నమోదు అవ్వడం వల్ల జానీ మాస్టర్ కి కఠిన శిక్ష తప్పదనే ప్రచారం జరుగుతుంది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 2017లో మొదటిసారి జానీ మాస్టర్ పరిచయం అయ్యాడని, 2019లో అతడి టీమ్ లో మెంబర్ గా చేరానని తెలిపింది. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం జానీ మాస్టర్ టీమ్ తో కలిసి ముంబై వెళ్లానని, ఆ టీమ్ లో తనతో పాటు మరో 2 అసిస్టెంట్స్ ఉన్నారని తెలిపింది. ముంబై హోటల్లో మొదటిసారి తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. అప్పుడు తాను మైనర్ అని పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెప్తే ఇండస్ట్రీలో కెరీర్ లేకుండా చేస్తానని, పని నుంచి తొలగిస్తానని, ఏ ఒక్కరు దగ్గరకు రానివ్వకుండా చేస్తానని జానీ మాస్టర్ తనను హెచ్చరించాడని బాధితురాలు ఆరోపించింది. దాంతో నాడు తాను నోరు విప్పలేకపోయానని వాపోయింది. నాటి నుంచి జానీ మాస్టర్ తనపై పలుమార్లు ఆగాయిత్యం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. హైదరాబాద్ లో ఇతర నగరాల్లో షూటింగ్ జరిగినప్పుడు హోటల్స్, వ్యానిటీ వ్యాన్, ఇలా అనేక చోట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. జానీ మాస్టర్ వేధింపులు భరించలేక చివరికి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది. జానీ మాస్టర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక అతడి టీం నుంచి బయటకు వచ్చి సొంతంగా పనిచేసుకుంటున్నానని, అయినా తనను వేధిస్తూనే ఉన్నాడని బాధితురాలు తెలిపింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఆఫర్లు రాకుండా చేస్తున్నాడని ఆరోపించింది. తన గురించి పదే పదే ఇండస్ట్రీలో తప్పుడు ప్రచారం చేయడం వల్ల సినిమాల్లో వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోయాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ తో ప్రత్యేక అనుబంధం ఏర్పరచుకున్న జానీ మాస్టర్ కు జనసేన పార్టీ ఏకంగా స్టార్ క్యాంపెయినర్ హోదాను కట్టబెట్టింది. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో అత్యంత కీలకమైన కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కి అధ్యక్ష పదవి కూడా జానీ మాస్టర్ కి దక్కింది. అలాంటి గౌరవప్రదమైన హోదాలు దక్కించుకున్న జానీ మాస్టర్ ఎంతో మంది స్టార్ హీరోలతో స్టెప్పులు వేయించాడు. అద్భుతమైన ప్రతిభ కలిగిన వ్యక్తి అనిపించుకుని ఇటీవలే హీరోగాను అవతారం ఎత్తాడు. ఇలాంటి సమయంలో యువతి చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. జానీ మాస్టర్ ను అతి త్వరలో అరెస్టు చేసే అవకాశాలున్నాయి.